हाय फ्रेंड्स, मैं विजय रवि कुमार। नेटे ईवनिंग स्नैक्स अगे मारे ब्रेड बज्जी चेस्तामा, एट्ला चेसेदनि चूस्तामा रांडा। ब्रेड बज्जी चेसेदनिकि ब्रेड इट्ला कट चेसि पेट्टुकुंडा, कडलमावु, इड्ली मावु, आनियन्स तरिगि पेट्टुकुंडा, कोत्तमल्लियल, पच्चमिळक, सोंपु, कसूरी मेथि, उप्पु, मिरपडि। फर्स्ट मिक्सिंग बाउल सेमी पिंड कप, मुक्काल कप दोस पिंड, पेद उलगड कटे पचिमिरपकाय, कोत्तमल्लि, सोंपु, कसूरी मेथी क्रश चेसी वेसिंदी, उप्पु, मिरपडि अंत वेसी मिक्स चेसेसी नीर पोसी बज्जी पिंडी कंटे कोंचेम गट्टिगा उंडाली मरि कलपेट्टि पेट्टुकोंडाली। पिंडी अलावा गट्टिगा उंडाला, बज्जी पिंडी कंटे कोंचेम गट्टिगा उंडाला। అప్పుడు బ్రెడ్ నిత్తి దీంట్లో డిప్ చేసి కాగుతా ఉండే నూనెలో డీప్ ఫ్రై చేయాలి। బజ్జి గోల్డెన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసేసి ఎత్తితే మన బ్రెడ్ బజ్జి రెడీ। ఇది టొమాటో సాస్ వెంటనో बोदना चटनी वो पेटन तिंटे कोल बिडल ईवनिंग स्नैक्स कोल इष्टपड़ तिंटर। थैंक यू। अंदर की नमस्कार। पारे कविता माटाड़ा नीटी ने चयबो रेसीपी वेल साद रात चूस नूल जीलगर को सोंब करीपा अंजुन वेचना वे पड़चे पेटा बानत मूड स्पून नून पोसी तालिंपटावल आवा आवा चिंत कलपा वेड़ शनिकाय विलगड करीपा सम्मला पड़ी तरी अंत वे तालिंपेटे विना मन वे पड़ी वेसी मिक्स लेस वदके मन उड़ापेन अना देश उप वेस्ते मिक्स वेतल सादम रेडी। वेतल सादम रेडी। नेन बनाना चिप्स वंट सर्व चेसिंदा अंदर ट्राई चेसि चूडंडी। हाय फ्रेंड्स, नेनु स्वप्न मात्लाडुतानु। इप्पुडु मीकु एं चेसि चूपिस्तानंटे रागी पिंडिल लड्डू, दानिकि कावाल्सिन इंग्रीडियंट्स चेंकाय वित्तनालु, बेल्लमु, नट्स, इदि मी इष्टं, मीरु एं कावाल्टनो वेसुकोवच्चु, नट्स, पिस्ता, बादाम, मुंद्री, अट्लानि, डेट्स, चेंकाय वित्तनालु, राग पिंडि। एट्ला चेसेनि चूपिस्तां रंडा। फस्ट ఒక పాన్ లో కొంచెం నెయ్యి వేసుకొనేసి రాగి పిండి బాగా వేయించుకోవాల, అది రా స్మెల్ పోవాల, పచ్చి వాసన పోయే వరకు ఒక 2 ఆర్ 3 నిమిషస్ వేయించుకోండి। బాగా హైలో పెట్టొద్దండి, ఎందుకంటే మాడికొను కొంచెం సిమ్ లోనే పెట్టుకోండి। చూడండి కా మిక్సీ కేస్కొండానా అన్నిన, ఇది వచ్చి నట్స్ చూపిస్తిని కదా, అది వచ్చి నెయ్యిల వేయించుకొనేసి మిక్సీ కేస్కొండాని ఇది తనిగా। ఇప్పుడు ఇదన్ని దీనిలో చేర్చుకొనేసి ఉంటపెట్టేద్దాక। ఉంటపెట్టేనప్పుడు చూడండి, మీకు ఉంట రాకపోతే ఇంకొక కొంచెం ఒక 10 ఆర్ 8 డేట్స్ మిక్సీ కేస్కొనేసి ఉంటపెట్టండిక। ఇది ఉంటపెట్టి చూపిస్తాను।
చూడంక మిక్సీ కేసుకొండాన అన్నిన ఇది వచ్చి నట్స్ చూపిస్తని కదా అది వచ్చి నెయ్యిల వేయించుకొనేసి మిక్సీ కేసుకొండాన ఇది తనిగా ఇప్పుడు ఇదన్ని దీనిలో చేర్చుకొనేసి ఉంట పెట్టేద్దాక ఉంట పెట్టేనప్పుడు చూడండి మీకు ఉంట రాకపోతే ఇంకొగా ఇంకొంచెం ఒక 10 ఆర్ 8 డేట్స్ మిక్సీ కేసుకొనేసి ఉంట పెట్టండిక ఇది ఉంట పెట్టి చూపిస్తాను నమస్కారం నా పేరు గోమతి సరవణ కుమార్ నేటికి కుకింగ్ టాస్క్ లో నేను చపాతీకి సైడ్ డిష్ గా ఒక ఐటమ్ చూపించబోయాను దాని పేరు తక్కాలి బజ్జి ఇది మా అమ్మ చేసే ఒక ట్రెడిషనల్ ఐటమ్ బజ్జి ఇంకా నూనెలో దేవేది కాదు ఇది కుర్మా మాదిరి ఉన్న పొదుగా అందరూ చపాతీ ఇంకా వెజిటబుల్స్ వేసి పనీర్ వేసి కాలీఫ్లవర్ క్యాప్సికమ్ అదంతా వేసిదా ట్రై చేశారు అది బిడ్డలు అదిదా ఇష్టపడేరు అవుతా ఇది ట్రై చేసి చూడ నసున్న అది చపాతీ కొల్ల రాండ దీనికి కావాల్సిన పదార్థాలు చూస్తాం దీనికి తక్కాలి తక్కాలి వచ్చి ఉడకపెట్టి ఇది మరి తోలు ష్రింక్ అయ్యే మరి ఉడకపెట్టి ఎత్తుకోవాల దాని వెనక ఇది తోలు ఎత్తేసి మిక్సీలో వేసి జ్యూస్ చేసుకోవాలి మళ్ళా తెంకాయ మళ్ళా బిగ్ ఆనియన్స్ కట్ చేసింది గ్రీన్ చిల్లీస్ కట్ చేసింది కరింపాగు ఉప్పు టేస్ట్గా బెల్లం ఆ తక్కాలి పులుపు ఉంటే బెల్లం యాడ్ చేయవల దానికి కొంచెంగా బెల్లం అంతదా దీనికి కావాల్సింది ఇది తక్కాలి తోలు ఎత్తేసి మిక్సీలో వేసి పెట్టిండాము అదే మిక్సీలో తెంకాయ నైస్గా వేసి పెట్టిండాము బాగా పెట్టింది నూనె పోసుకోవాలి కాగిందో ఆవాలు ఆవాలు చికెన్లో ఉజ్జిపప్పు కొంచెం బేడలు బేడలు కొంచెం రెడ్ అయిందో కరింపాగు పచ్చిమిరపకాయ ఇంకా ఆనియన్ ఇది ఒక సింపుల్ డిష్ దా ఒక చపాతీకి ఇంత బాగా మ్యాచ్ అవును అనేసి కొంచెది ఒక కొల్ల నసుంది చపాతీ నస్సా వదిలేసా ఇప్పుడు కొంచెంగా పసుపొడి మళ్ళా మన రుబ్బిన దాన్ని యాడ్ చేసే దిచ్చాం తక్కాలి జ్యూస్ తెంకాయ మెరిగించింది నీళ్ళు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మళ్ళా ఉప్పు బెల్లం మన తక్కాలి పులుగు కోసం దా అది కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే ఉడిచో ఆప్షన్ అంతా నేను ఒక చిన్న పీస్ వేసాను మళ్ళా కారం కారంగా కావాలనే వాళ్ళకి పచ్చిమిరపకాయ కారం చాలలేదంట కొంచెం పచ్చిమిరపొడి వేసుకోవచ్చు పచ్చిమిరపొడి ఇది ఆప్షనల్ దా కావాలంటే వేసుకోవచ్చు అంతదా కొల్ల సింపుల్ మెథడ్ ఫుల్లిందో చపాతీకి సర్వ్ చేయొచ్చు నస్సా
తుల్లి వచ్చేసా చూడా రెడీ అయిపోయా కన్సిస్టెన్సీ ఇదిదా కొంచెం నీలగా కావాలంటే పోసవచ్చు దీనిపైక నెయ్యి ఉంటాను అసలు అసలు టేస్ట్ సూపర్ గా ఉన్నా ఇంకో బెనిఫిట్ ఏమిటంటే మన ఇంట్లో ఏం వెజిటబుల్స్ లేదంటాను ఇది పెట్టి మనం సీకరణ చేసుకోవచ్చు టేస్ట్ గ్యారంటీ ఒక చపాతి టేస్ట్ చూసామా సూపర్ గా ఉంది కొంచెం ఉప్పు మట్టుదా చాలా అందరికి పెట్టిందండి అసలు చేనా ట్రై చేసి చూడ చూసి మీ కమెంట్స్ చెప్పండి అందరూ ట్రై చేసి చూడ అందరికి పెట్టిందండి అసలు చేనా ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు పెద్ద ఉల్లిగడ్డ నేను రెండు ఎత్తిండ ఈ మరి నస్సా పొడి పొడిగా తరుక్కోవాలి తక్కాలి ఓ మూడు ఎత్తిండ అది నస్సా పొడి పొడిగా తరుక్కోవాలి ఇది సాంబార్ పొడి మన ఇంట్లో చేసింది అది వేస్తారా టేస్ట్గా ఉన్నాయి అనగా చింతపండు నీళ్ళు కొంచెం కరింపాకు చక్కెర 1/2 స్పూన్ ఆవాలు కొంచెం పసుపుడి అనగా కత్రికా వచ్చి ఇట్లా తరుక్కోవాలి అప్పుడుగా కూర్చేదానికి నస్స ఉన్నాయి ఇది అన్నం వచ్చి బియ్యం కడిగిన నీళ్ళే అది దాంట్లో వేస్తే మనకు చేదు ఉండదు ఇది అంతా ఒట్టుగా కలపట్టి మన కత్రికాలో కూర్చోవాలి కత్రికాల ఈ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అంతామే ఈ మరి నసా వేసి కలపట్టుకోవాలి ఉప్పు తేవయ్యన అలవు వేసుకోవాలి వేసి అంతా ఒట్టుగా కలపట్టి కత్రికాల ఈ మరి నసా కూర్చుకోవాలి కూర్చుని మీతో ఉండేది కత్రికా వేగింది దాంట్లో వేసినేస్తా ఇప్పుడు వచ్చి నూనె నసా కాంగింది దాంట్లో ఆవాలు కరింపాకు వేసి కత్రికా అంతా వేసి వేంగవాలి నస్స మన కత్రికా ఇది వేసి ఒకసారి కలపటేసి అప్పుడప్పుడు మూసి పెట్టి తెరిచి నస్స వే అప్పుడప్పుడు కలపటి ఉడియవాలి వేంగిన అనగాల ఆ మీతో ఉండే కూర్చుంది దీనిలో వేసి కలపెట్టి ఉడియవాలి మరి వేసి ఓసారి కలపటేడింద ఓసారి కలిపి ఉడిచేసి ఒక తట్ట పెట్టి మూసేయండ అప్పుడప్పుడు కత్రికాని 2 నిమిషానికి ఓసారి కలపి ఉడియవుల నస్స వేంగిన వనగాల ఈ మీతో ఉండేది వేసి నస్స వేంగిన వనగాల ఎత్తిగా నస్స ఉడిగిందో ఆ మీతో ఉండేది వేసి మరి నస్స గొజ్జుగా వచ్చేసినా అంతదా మన నూనె వంకాయ పులుసు రెడీ అయ్యా మన నే ఇంటికి మనకు అలవుకి ఎంత కావాలో అంత ఇదిగి మనం వేసుంటాం నూనె వంకాయ పులుసు రెడీ అయ్యా మన నూనె వంకాయ పులుసు రెడీ అయ్యా గిన్నెలు తీసేసి పైగా వాసనకాను కొంచెం మనం కొత్తమల్లి వేస్తాం ఇంతదా నూనె వంకాయ పులుసు రెడీ అయిపోయా నమస్కారం నేను ఎదిగి మ్యాంగో పరమానం ఎట్లా చేసేది అని చెప్పించాను 2 మ్యాంగో ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చెప్పాను 2 మ్యాంగో కొంచెం కుంకుంపు షుగర్ టేస్ట్ తగినట్లు క్యాష్యూ పౌడర్డ్ మిల్క్ బాయిల్డ్ మిల్క్ మ్యాంగో ఇది మరి పీసెస్గా తరిగినండి పాలు కాంచిందో దాంట్లో షుగర్ యాడ్ చేసేసి కుంకుమ పువ్వు కొంచెం యాడ్ చేసి ఏలక్కా పెట్టును ఉండే వాళ్ళే ఏలక్కా యాడ్ చేసేది లేదని ఉంటే ఉడిచిరొచ్చు అది ఆప్షనల్ మ్యాంగో పీసెస్ అంతా ఇప్పుడు నేను యాడ్ చేసిన ఉండాలి కొంచెం కుంకుమ పువ్వు మ్యాంగో
యూజువల్లీ మ్యాంగోస్ అంటే అందరికీ ఇష్టం, బిడ్డల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీమే. ఇప్పుడు ఇది ట్రై చేసి చూడండి, సీజన్ అప్పుడు కొలన్ వస్తుంది. జస్ట్ సింపుల్ అండ్ ఎవరైనా సడన్గా గెస్ట్ వచ్చారని ఉంటే యూ కెన్ డూ ఇట్. ఇప్పుడు నేను క్యాష్యూ పౌడర్ యాడ్ చేశాను. ఇది అన్నీమే మన క్యాష్యూ నుంచి షుగర్ నుంచి మన టేస్ట్కి తగినట్ల మ్యాంగో కట్ చేసిండో దాంట్లో ఉండే గొజ్జు కదా, యూ హ్యావ్ టు దీని వెంట యాడ్ చేయాలి, అప్పుడుదా అది టేస్ట్గా ఉన్నాం. ఇది అంతా మిక్స్ ఒట్టుగా మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేది, ఒక 1 అవర్ అయిందో రెడీ. సో ఇట్ ఇస్ సింపుల్ అండ్ బిడ్లకి అందరికీ పెట్టున్నారు. థ్యాంక్ యూ.